बंदरावड़ी लेचे ले చెడి చప్పుడు లేకుండా మీ పిల్ల లోపలికి దూరితే దొంగ ఉన్నని పట్టుకున్నాను. బంగారం లాంటి నిద్ర చెడగొట్టింది కాక ఎగవ మాటలు ఒకటే. ఇదిగో నన్ను అంటే నేను ఒప్పుకోను. మీ పంచాయతీ నెంబర్ ఉంటే మీ పిల్లతో పెట్టుకోండి. ఎగవగల ఎగవగల ఏంటమ్మా ఇది? ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి వచ్చి ఏంటి అలరి? బెంగ తాతయ్య మీ మీద బెంగ, అమ్మమ్మ మీద బెంగ, అమ్మ నాన్న మీద బెంగ, మన పింగళం తాతయ్య మీద మరీ బెంగ. అర్థం లేకుండా మాట్లాడుకో. నువ్వేమి చిన్న పిల్లవి కావు. చక్కగా చదువుకుంటావని హాస్టల్కి పంపిస్తే అల్లుడు గారు, ఆడపిల్ల అక్కడ ఎక్కడో ఉండి హాస్టల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ ఇక్కడే చదువుకుంటుంది, ఆ ఏర్పాటు చూడండి. థాంక్యూ తాతయ్య. అదా చూశావంటరా తలుపులు, నా మనవరాలు నా మీద బెంగతో చదువు మానేసుకొచ్చేసింది పిచ్చి పిల్ల. బెంగ బొంగ, ఆ పింగళం వారి పిల్ల సింహాద్రి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్ ఇచ్చేస్తుంది, ఆ సంగతి తెలియదు. అవునే నువ్వు కలు, సింహాద్రి మీద బెంగపడి వచ్చేసాను. శివాద్రి మీద బెంగపడ్డారా? అంటే ప్రేమలో పడ్డారా? పడ్డానండి ప్రేమలో. మరి విడూరంగా ఉందిలే ఇది. నూకలు, సింహాద్రి నాకు కావాలి, ఏం చేస్తే పడతాడు? మగోడిని పడగొట్టాలి అంటే చేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్రిని భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదు గాని మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండు చీమ, అదంటే చచ్చేంత భయం. అది చాలా అమ్మాయి గారు. ఎక్కడెక్కడ తిరిగేస్తుంది, అదంటే నాకు చచ్చేంత భయం. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ భారతదేశానికి ఓ బాపూజీ, ఓ నెహ్రూజీ, ఓ నేతాజీ, ఓ పింగళ. బాబోయ్,
తమరి గారి పింగళ నింపులు కొంచెం ఆపుతారా? ఇదిగో పెద్దయ్య రోజువారి ఖర్చులు ఇందులో నేను 10,000 తీసుకున్నా. చెప్పొద్దు, ఎన్నిసార్లు చెప్పానురా. ఖర్చు నీకు తెలియాలి కదా పెద్దయ్య, నేను వెళ్తున్నాను. పనివాడు 10,000 అడిగితే పింగళం వారు ఎంత అడగాలి? బావగారు పాకెట్ మనీకి 1,00,000 రూపాయలు ఇవ్వండి, పింగళం వారు చేయి దాచటం, ఇచ్చే అదృష్టం ఎదుటి వారికి దక్కటం చాలా అరుదుగా జరిగే పని. లక్షెందుకో? మమ్మలను పలకరించిన వాళ్ళకి బక్షీసి విసరటం ఈ పింగళం వారి వంశాచారం. తమను ఎవరు పలకరించకూడదని సింహాద్రి ఆర్డర్. అయితే 10,000 ఇవ్వండి. ఎందుకో? మా మీసాలకి సంపెంగ నూనె ఖర్చుకి. ఆల్రెడీ మీ గదిలో డబ్బా నూనె ఉంచాడు, మీసాలకే కదా ఏ ప్లేస్ లో కలిస్తే ఆ ప్లేస్ లో పూసుకోవచ్చు. అయితే 1,000 ఇవ్వండి. ఎందుకో? మేము వాడే చుట్టాల లంక పొగాక్కి. ఆల్రెడీ స్టోర్ రూమ్ లో 4 కట్లెట్టాడు సింహాద్రి. సరే 100 ఇవ్వండి. ఎందుకు? ఆగరా. పింగళం గారి పరువు లక్క నుంచి 100 పడిపోయిందేంటి? పింగళం వారు 100 తీసుకుంటే 100,000 తీసుకున్నట్టు. రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది కానీ ఒరే పంతులు, నీకేం పోయే కాలంరా? నువ్వు ఇక్కడే తెచ్చావా? ఓం నమ శివాయ. అలా గట్టండి. ఒరే అంబుజం, నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా? చెవులో అమ్మా రే శివాద్రి, నన్ను పైకి లాగు నాయన, నగర పౌరులు అంతా ఇక్కడే తెచ్చారు. ముందు నేను పైకి వెళ్తానండి. ఇంకో ఇద్దరిని తోస్తే నీళ్లు పైకి వస్తాయి. నీళ్లు పైకి రావడం ఏంట్రా? నువ్వే కదా కథ చెప్పావు, కడవలో నీళ్లు అడుగునుంటే కాకి రాళ్లు వేసి పైకి రప్పించిందని. అందుకే బావిలో నీళ్లు పైకి రావాలని వీళ్ళందరినీ తోసేశారు. నీకు ముద్దైతే నిద్ర పెట్టుకుని రేపు, అంతేగాని మొదలైందని తీసుకొచ్చి జన మధ్యలో పెడతావా? అతనితో మాట్లాడితే అయ్యా, పోలీస్ కంప్లైంట్ తగిలిస్తే లాక్కెళ్ళి వాళ్లే పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు. అదండి మాట. పోనేది సార్. సార్ వద్దు సార్, తప్పు నా సార్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. మీకు ఇంకా కోపంగా అనిపిస్తే ఆ శిక్ష ఏదో నాకు వేయండి సార్. ఏముళ్ళన్న జాలనిపిస్తే అది తనకి ఇవ్వండి సార్. మళ్ళీ ఎదవ సెంటిమెంట్లు ఒకటి నన్నడా. ఇంకోసారి ఇలా జరిగిందంటే అయ్యో ఎంత పని జరిగింది. నా కారణంగా నువ్వు మాట పడ్డావా బాబు? వేలకు వేల జీతాలు మింగుతూ అమ్మాయి రోజు ఎక్కడికి వెళ్ళారు? ఇందిరమ్మకు మందు కోసం అని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాబు. మా అమ్మాయి మార్కెట్ కి వెళ్ళింది. ఇంతలోనే ఎలా జరుగుతుంది అనుకోలేదు. సర్లే, ఇంకెప్పుడు ఒక్కదాన్ని వదిలేసెలకండి. ఇదిగో డబ్బు, ఈ డబ్బుతో ఇంటద్దే డాక్టర్ ఫీజు కట్టండి. కానీ ఒకటి, మీకు అప్పగించింది ఒక ఆడపిల్ల బాధ్యత కాదు, నా ప్రాణాన్ని.